Hello guys, welcome to Foodwala. నేను వచ్చేసాను ఖమ్మంకి. ఖమ్మంలో ఉన్న ది బెస్ట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అలాంటి బెస్ట్ ఫుడ్లో నెంబర్ వన్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది, చాలా పురాతనం అని చెప్పుకోవచ్చు. చాలామంది రాజకీయ నాయకుల దగ్గర నుండి సినిమా వాళ్ళు కళాకారులు అందరూ ఇక్కడికి వస్తారు. సామాన్యులకి అందుబాటులో ఉండే రీజనబుల్ రేట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో నేనైతే ఈరోజు ఈ ప్లేస్కి వచ్చేసాను. అన్న వాళ్ళు నాకు ఇక్కడ సజెస్ట్ చేశారు, ఈ ప్లేస్కి తీసుకొచ్చేసారు. సో ఇక్కడ ది బెస్ట్ ఫుడ్ని ఈరోజు మేము ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించేస్తాం. చెబుతారు సార్ మీ పేరు, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటని చెబుతారు సార్ కొంచెం? నా పేరు రవికుమార్ అండి, నేను ఇక్కడ ఒక 25 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఓకే. ఇది గత నైజాం కాలం నుంచి ఈ హోటల్ ఉంది. ఓకే. కానీ మోడల్ రీమోడల్ చేస్తూ ఆనంద్ భవన్ ఆనంద్ విహార్ లాగా రూపాంతరం చెందింది ఇది. ఓకే. ఇక్కడ ఫుడ్ ఐటెం అనేది లాంగ్ ఏదో అంటే ఎప్పుడు ఒకటే టైప్లో ఉంటుంది, చేంజెస్ అనేది ఏముండదు. మాస్టర్ ఇక్కడి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండేవాడే. ప్రజెంట్ 50 ఇయర్స్ అన్నమాట ఆయనకి. అయినా ఇక్కడ నవయుకుడులాగా వర్క్ చేస్తున్నాడు. ఓకే. అందుకనే ఐటమ్స్ స్టాండర్డ్గా ఉంటాయి. మా దగ్గర వడ, సాంబార్, పెరుగు వడ, సీజన్లో బిర్యానీ, ఇప్పుడు చపాతి, పరోటా అని అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్స్ అన్ని క్వాలిటీగానే మెయింటైన్ చేస్తాం. వర్కర్లు చాలా కష్టపడి పనిచేస్తారు ఉన్నవాళ్ళు. రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు అనేది సామాన్యుడికి అందుబాటులోనే ఉంటాయండి, రీజనబుల్ ఉంటుంది. రేట్ బోర్డు చూడండి, ఇడ్లీ ఎప్పుడు పెంచం. ఇడ్లీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని గత ఒక 20 సంవత్సరాల నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. మిగతా ఐటెం అంటే కొంచెం ధరలకు అనుగుణంగా పెంచుతూ ఉన్నాం. మళ్ళీ ధరలు తగ్గినాయి అంటే ఐటెం తగ్గించిన రోజులు కూడా ఉన్నాయి చరిత్రలో. అది సిస్టమ్. ఫుడ్లో అయితే కాంప్రమైజ్ లేదు, ఎవరు వచ్చినా మంచి రిసీవింగ్ ఉంటుంది, ఇస్తాం. ఓకే. చాలా ఇయర్స్ నుంచి అయితే ఇది ఉంది కాబట్టి చాలా మంది రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ వచ్చుంటారు కదా ఇక్కడికి. ప్రెసెంట్ పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా వచ్చారు. ఓకే. మంత్రివర్యులు కూడా ఒక్కోసారి అందరూ వస్తూనే ఉంటారు. తెలుగుదేశం నాయకులు వచ్చారు. తొట్టెంపూడి వేణు కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి బాగుంది అన్న రోజులు కూడా ఉన్నాయి. అలీ గారు వచ్చారు ఒకసారి. విజయవాడ నుంచి కూడా చాలామంది కళాకారులు కూడా వచ్చి ఇది చేసేవాళ్ళు. ఈ భక్తరామదాస్ కళాక్షేత్రంలో ప్రోగ్రామ్స్ నడిచినప్పుడు కళాకారులకు అందరికీ టిఫిన్లు ఇక్కడి నుంచే సప్లై చేసేవాళ్ళు. క్యాటరింగ్ అనేది లేదండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఈ R&B గెస్ట్ హౌస్ నుంచి వస్తారు. మినిస్టర్లు వాళ్ళు ఉన్నప్పుడు ఉప్మా పెసరెట్ అని స్పెషల్ అండి, అది తీసుకెళ్తూ ఉంటారు. పార్సెల్స్ ఎక్స్ట్రా ఏమైనా ఛార్జ్ చేస్తారు? లేదండి, పొరపాటును కూడా ఏం చేయం. ఎంత పార్సిల్ పైన ఒకటే రేట్ ఉంటుంది, ఒకటే విజన్ కూడా, ఒకటే మాట విజన్ అంటే. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? టైమింగ్స్ అనేది మార్నింగ్ 6:30 ఓపెన్ చేస్తామండి. ఈ కరోనా టైం వల్ల 7 అవుతుంది, వర్కర్స్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు బాగా. అదే 6:30 ఓపెన్ చేస్తాం, నైట్ ఈవినింగ్ 10:30 క్లోజ్ చేసేస్తాం. ఓకే. పక్క ఎంత బిజినెస్ ఉన్నా కానీ 10:30 క్లోజ్ అంటే డోర్ వేసేయాల్సిందే. ఇక అంతే, మళ్ళీ వర్కర్స్ పొద్దున్నే రావాలి కదా, అందుకని బంద్ చేస్తాం. ఎంత జనం ఉన్నా కానీ ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఒక్కోసారి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, లేదు కేసు వారేయాల్సిందే. టైం అంటే టైం, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాం. దానివల్లనే ఇన్ని సంవత్సరాలు ఖమ్మం నడిబొడ్లో ఉన్నా కానీ మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఓకేనా? ఒకసారి ఓనర్ గారు గురించి చెప్పండి. ఓనర్ గారు కూర్చున్నారు కదండి, మంజునాథ్ గారు. ప్రెసెంట్ ఓనర్ గారు ఇక్కడ మంజునాథ్ గారు అని ఉంటారండి. అసలు ఓనర్ గారు బెంగళూరులో ఉంటారు, రాఘవేంద్రరావు గారు అని. ఆయన నందిని గ్రూప్ ఆఫ్ హోటల్స్, హైదరాబాద్లో కూడా మా సంస్థలు చాలా ఉన్నాయి. ఓకే. అప్పుడు వస్తూ ఉంటారు వారు, మంత్ ఎండ్కి వారు చూస్తూ ఉంటారు. వారి పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రెసెంట్ ఓనర్ గారు ఇక్కడే ఉంటారు, మీరు మాట్లాడినట్టున్నారు. వారు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని రాలేదు ఇక్కడ మీతో ఇది చేయడానికి. ఒక్కసారి ఇది అడ్రస్ చెప్పడా సార్, ఇక్కడ అనేది అడ్రస్? హోటల్ ఆనంద్ భవన్, స్టేషన్ రోడ్, ఖమ్మం. ప్రెసెంట్ ఆనంద్ విహార్ బోర్డు, స్టేషన్ రోడ్, ఖమ్మం అండి. రైల్వే స్టేషన్ బస్టాండ్కి చేరువలో ఉంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. 3 ఐటమ్స్ అయితే సజెస్ట్ చేశారు హోటల్ మేనేజ్మెంట్. సో ఇవైతే చాలా బాగా ఎక్కువ సెల్లింగ్ అవుతుంది, దాంతోపాటు ఎక్కువ పీపుల్ లైక్ చేసే ఇవే అని చెప్పారన్నారు. ఒకటి ఆలు వెజ్ బిర్యానీ అయితే వీళ్ళ దగ్గర సూపర్ ఉంటుందంట. నెక్స్ట్ సాంబార్ వడ. సో చాలా చోట్ల నేను సాంబార్ వడ టేస్ట్ చేశాను, కానీ ఈ విధంగా ప్లేట్లో పోసి ఇంత పెద్ద ప్లేట్లో సాంబార్ వడ ఇచ్చారు నాకు ఫస్ట్ టైం ఇలా చూడడం నేను. సో నెక్స్ట్ వచ్చేసి పెరుగు వడ వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అని అన్నారు. ఈరోజు నేను అన్నవాళ్ళతో కలిసి ఎక్స్ప్లోర్ చేసేస్తాను ఎలా ఉంటుందని చెప్పేస్తాను. రెడీ అన్న? రెడీ అన్న. చెప్పన్న, ఏం పేరు నీది, ఎక్కడ నుండి వచ్చావు అన్న?
నా పేరు భువనచంద్ర, నాది ఖమ్మమే. నేను చదివేది మాత్రం హైదరాబాద్ వర్ధమాన్ కాలేజ్లో చదువుతున్నా. ఓకే, ఇప్పుడు బీటెక్ ఫోర్త్ ఇయర్. ఓకే, ఇంకో 6 మంత్స్లో పాస్ అవుట్. ఓకే, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు? నీకా నాకా? నీకే అన్నా. నాకెందుకు అంటే నువ్వు బయోడేటా మొత్తం చదువుతున్నావు కదా, అంటే పెళ్లి కావాలి, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూస్తారు అలా చూస్తా. ఆ బయోడేటా వేరే ఉంటుంది, అది వేరా? దానికి ఇవన్నీ వస్తానులే కానీ ఎక్కడ చదివామే, ఎంత ఉంది ఏమో. ఆల్రెడీ ఉంటే మాత్రం దెబ్బలు పడతాయి, నీ ఇష్టం. సో ఫస్ట్ బైట్ మీ అందరి కోసం. సాంబార్ అయితే చాలా ఘాటుగా ఉంది. సో వడ, వడ సూపు చాలా పెద్ద సైజ్ ఆఫ్ వడ. సో సాంబార్ని ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీ పెద్ద ప్లేట్లో ఇచ్చారు, మనం అడిగినంత సాంబార్ పోస్తున్నారు, హ్యాపీగా తిని ఎంజాయ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతా. నెక్స్ట్ ఏం చేద్దామన్నా? వెజ్ బిర్యానీ టేస్ట్ అయినా? ఆలూ. సో ఒకసారి అయితే వెజ్ బిర్యానీ టేస్ట్ చేసేస్తాను. ఆలూ వెజ్ బిర్యానీ. సో చాలా రకాల వెజిటేబుల్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. సింగిల్ గ్రెయిన్ లెక్క పెట్టచ్చు. అవును, ముద్ద ముద్దలాగా లేదు. అవును. సో మంచి ఫుడ్ కానీ మాట్లాడతలేదు, ఎందుకనన్నా? గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోదని. స్టార్టింగ్ ప్రాబ్లం అంట. సూపర్ ఉంది ఇది. పెరుగు కూడా ఎలా ఉందా నవీన్? ఏం మాట్లాడతలేదు. సో ఇదైతే బాగా నచ్చేసింది. 5 నిమిషాలు బూస్ట్ అప్ ఇచ్చేస్తుంది. ఇంకా వద్దురా బాబు అని మేము అనాలి, అంతేనా? ఈవినింగ్ కల్లా అలా అంటారు. ఈవినింగ్ కల్లా ఎందుకు తీసుకొచ్చామరా. నెక్స్ట్ పెరుగు వడ టేస్ట్ చేద్దాం. సో మనకి యాజ్ యూజువల్గానే అన్ని చోట్ల ఇచ్చినట్టు దీని మీద నమ్కిన్ ఇచ్చారు, బూందీ ఇచ్చారు, దాంతోపాటు క్యారెట్, ఇంకా పుదీనాతో గార్నిషింగ్ చేసి ఇచ్చారు. సో పెరుగులో డిప్ చేసి ఇచ్చారు. ఇది నైట్ నానబెట్టిందా లేకపోతే ఇప్పుడు నానబెట్టిందా చూద్దాం ఒకసారి. అంటే ఎక్కువసేపు డిప్ చేసి ఉంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది, చాలా పైన బూందీ వల్ల క్రిస్పీనెస్ వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఇది ఎక్కువసేపు దీంట్లో డిప్ అయ్యింది కదా, అసలు ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎలా అనిపించింది అన్న? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, నాతో పాటు ఎలా ఉంది కెమెరాలో కనిపించడం? కెమెరాలో కనిపించడం అయితే ఇది సెకండ్ టైము, కాకపోతే ఫుడ్ ఫుడ్ బ్లాగ్స్లో మాత్రం. ఫస్ట్ ఎక్కడ కనిపించామన్నా? సినిమాలో ఉన్నాం ఏంటి కంపెనీ? వాళ్ళకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దేంట్లో? ఏదో న్యూస్ ఛానల్లో వచ్చాడు. స్నేహ టీవీలో ఇంతకుముందు మా కాలేజ్కి వచ్చి ప్రాజెక్ట్ గురించి చెప్తే దాని గురించి చెప్తాను. అయితే కెమెరా ఫియర్ లేదు? కెమెరా ఫియర్ ఉంది, లేదంటే మరీ అట్లేం కాదు, ఉంది. కానీ కాకపోతే కొంచెం అలవాటు అయిందనుకో, ఆటోమేటిక్గా దాన్ని మర్చిపోతే మన డైలాగులు మనకు వచ్చేస్తుంది. సో మనమేం స్క్రిప్టెడ్ లాగా ఏం లేదు కదా, టెన్షన్ పట్టి అసలు స్క్రిప్టెడ్ అయితే టెన్షన్ ఉండదు, ఈజీగా చెప్పేది. ఆ డైలాగ్ ఎక్కడ మర్చిపోతావు అని టెన్షన్ ఉంటుంది, అదే మంది అయితే ఆటోమేటిక్ న్యాచురల్గా ఉంది, న్యాచురల్ టాక్. ఓకే, ఎలా అనిపిస్తుందని నీకు? చాలా బాగుంది. ఈరోజు మనం ఇక్కడికి వచ్చేస్తుంది, ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకే కీప్ వాచింగ్ ఫుట్బాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుట్బాల్. సో చాలా ఇయర్స్ నుంచి ఉన్న హోటల్, ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. దీనికైతే చాలా ప్రత్యేకత ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ గాయస్.